భారత దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా కూడా ఏదైనా ఒక ప్రాంత ప్రజల కరువు తీర్చడం కోసం ఒక ప్రాజెక్ట్ వస్తే ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తాయి హర్షాన్ని వ్యక్తం చేస్తాయి కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు మాత్రం అపశకునం మాటలు మాట్లాడుతున్నారు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తే కోర్టులలో కేసులు వేసారు ग्रीन ट्रिब्युनल अड्डंकुलु सृष्टिंचारु भू सेकरणकु जरगकुंडा प्रजल्नि रेच्चगोट्टि प्राजेक्ट पनुलु आपालनि चूसारु सरे मीरु एन्नि अड्डंकुलु सृष्टिंचिना मुख्यमंत्री गारु पट्टुदलतो इवाल युद्ध प्रातिपदिकन पालमूरु प्राजेक्ट पनुलनु पूर्ति चेसि प्रारंभिस्ता उंटे इप्पुडु अंटारु कांग्रेस पार्टी नायकुलु अदि दंडगा अंटारु ఇలా పాలమూరు ప్రజలందరూ పండగలాగా భావిస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం దండగంటున్నారు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో అనే సోయి కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయింది ఇలా పాలమూరు ప్రజల శాశ్వత కరువును తీర్చే అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం కంటే పెద్ద ప్రాజెక్ట్ ఆ పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళిచ్చే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తా ఉంటే ఇది దండగాని మాట్లాడితే ప్రాజెక్ట్ దండగ కాదు ఇయల మిమ్మల్ని ప్రజలు దండగ అనుకునే పరిస్థితి వచ్చింది ఇయల తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇయల పనిమంతులుగా వాళ్ళందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ఇయల రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు ఎట్లా తయారైనాయి పగోలలాగా అంటే ప్రజలకు పగోలలాగా తయారైంది ఎందుకు కేసీఆర్ గారేమో ప్రాజెక్ట్ కట్టాలే ఆ వలసల జిల్లాను కరువు పీడిత జిల్లాలను సశశామలంగా మార్చాలని కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తుంటే మీరేమో భూసేకరణ ఆపుతారు కోటలల్లో కేసులు వేస్తారు గ్రీన్ ట్రిబ్యునల్ కు పోయి అడ్డంకులు సృష్టిస్తారు అంటే ఇది ఏందన్నట్టు పగోడు చేసే పని కదా శత్రువుల ఆటంకాలు సృష్టిస్తారు మీరు ఎవరి మీద పగ సాధిస్తుండు పాలమూరు ప్రజల మీద పగ సాధించే ప్రయత్నం ఇవాల మీరు ఇన్ని అడ్డంకులు పగోళ్ళలాగా మీరు పని చేసినా కేసీఆర్ గారి చిత్తశుద్ధి కార్యసిద్ధితో ఇయాల ప్రాజెక్ట్ ను పూర్తి చేసి ఇయాల నీళ్ళు అందించే ప్రయత్నం చేస్తుంటే పనిమంతుడిగా ఇయాల మా ఇంటి మనిషిగా కేసీఆర్ గారిని పాలమూరు ప్రజలు చూస్తా ఉన్నారు ఇయాల ఎవరు కావాలి ఇయాల తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు మనకు పనోళ్ళు కావాలనా పగోళ్ళు కావాలనా బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారేమో ప్రజలకు ఏం కావాలనో పని చేసి పెట్టా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఏమో ఒక పగవాళ్ళలాగా ఒక శత్రువులాగా ఆ ప్రాజెక్ట్ కు అడ్డంకులు సృష్టించి పనులు జరగకుండా చూసి ప్రజలకు నీళ్లు రాకుండా చూసి ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇయల్ తెలంగాణ సమాజం గాని పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచిస్తున్నారు పనిమంతులైన బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలి కేసీఆర్ నాయకత్వం కావాలి ఇయల పగవాళ్ళలాగా ప్రాజెక్టులకు అడ్డుపడే కాంగ్రెస్ పార్టీ మాకు వద్దు అని చెప్పి ఇలా పాలమూరు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇలా రాబోయే ఎన్నికల్లో నోబెల్స్ కు గ్లోబల్స్ కు మధ్య పోటీ జరుగుతుంది మేమేమో ఇచ్చిన మాట ప్రకారంగా పనులు చేసి ప్రజలకు అందిస్తా ఉన్నాం చేయగలిగిందే చెప్పాం చెప్పిందే మేము చేసి చూపించాం అంటే చేసింది చెప్పడం అనేది నోబెల్ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేయడం ఆచరణ సాధ్యంగాని విషయాలు చెప్పడం చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి గ్లోబల్స్ ను ప్రచారం చేసే ప్రయత్నం ఇవాల కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ప్రజలు ఎప్పుడైనా నోబెల్ ను కోరుకుంటారు పని చేసే వాళ్ళని కోరుకుంటారు న్యాయం గెలుస్తది అంతిమంగా ధర్మం గెలుస్తది కౌరవుల్లాగా మీరు 100 అబద్ధాలు ఆడినా మీకు జనబలం లేదు మీకు మీరు కేవలం అబద్ధాలను నమ్ముకున్నారు మీరు మాకేమో జనబలం ఉన్నది ప్రజలు మా పక్షాన ఉన్నారు ప్రజలకు ఏం కావాలనో ఇయాల మేము చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉన్నారు అందువల్ల వచ్చే ఎన్నికల్లో నోబెల్స్ కు గ్లోబల్స్ కు మధ్య పోటీ జరుగుతది డెఫినెట్ గా ప్రజాస్వామ్యంలో ఇయాల పనివంతులైనటువంటి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని నోబెల్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలుపిస్తారనే నమ్మకం కూడా మాకున్నది
ఇవాళ ఏ రంగమైనా తీసుకోండి. ఇవాళ ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రారంభించాం. భారతదేశంలో లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో ఈ దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం ఏర్పడక ముందు మన రాష్ట్రం పిల్లలు రష్యాకు ఉక్రెయిన్కు చైనాకు ఫిలిప్పీన్కు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు మన పిల్లలు మన దగ్గరే చదువుకునే గొప్ప అవకాశం వచ్చింది. నేను జర్నలిస్టులతో కూడా కోరుతున్నా రేపు ఇంటర్వ్యూ చేయండి. రేపు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే రేపు కాలేజీలు ఆన్లైన్లో సీఎం గారు క్లాసెస్ ప్రారంభించబోతున్నారు ఉదయం 12 గంటలకు. మీరందరూ కూడా వెళ్తారు. మా మంత్రి గారు అజయ్ గారు మా ఎంపీ గారు అందరూ పాల్గొంటారు. మీరు మేము మాకున్న ఫీడ్బ్యాక్ చెప్తున్నా మీకు. నేను ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఒక హమాలి కూలీలకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, ఈ ప్రాంతంలోని కోయగూడాలు గోండుగూడాల పిల్లలకు కూడా ఇలా ఖమ్మంలో కొత్తగూడెంలో సీట్లు వస్తూ ఉన్నాయి. ఇండియాలో అతి తక్కువ మెడికల్ ఫీజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. తక్కువ ఫీజు ఎక్కువ స్టైఫండు. అంటే లాస్ట్ ఇయర్లో మేము స్టైఫండ్ ఇస్తాం ఎస్ఆర్స్కు. హయ్యెస్ట్ స్టైఫండ్ ఇచ్చేది మనమే, లోయెస్ట్ ఫీజు తీసుకునేది కూడా మనమే. మీ పిల్లల్ని కూడా మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిపిస్తారు కదా. మీ పిల్లల్ని ఎల్కేజీ చదివిపిస్తే ఒక సంవత్సరం ఎల్కేజీ ఫీజుతో ఈ రాష్ట్రంలో 5 ఏళ్ళు ఎంబీబీఎస్ ఫీజు కట్టచ్చు. 10,000 ఫీజు అంటే అంత తక్కువ ఫీజుతో ఇవాళ నిరుపేదల్ని డాక్టర్లుగా చేయాలి, పేదల కలల్ని నిజం చేయాలి, వైద్యం అందుబాటులోకి తేవాలి అని ఇలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఒక సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తూ ఇవాళ దేశంలో అగ్రగామిగా నిలిచింది మన తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ 1. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా కల్లోలిత ప్రాంతంగా ఉండేది. కానీ కేసీఆర్ గారి పట్టుదలతో ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులను నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, చెరువులు బాగు చేయడం వల్ల పంజాబ్ హర్యానా రాష్ట్రాలను కూడా తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశానికే ధాన్యాగారంగా ఈ తెలంగాణను మార్చిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వానికి. అయితే జనరల్గా కొంతమంది ముఖ్యమంత్రులు ఎట్లుంటారంటే ఏదైనా ఒకటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అయితే ఒకళ్ళు పరిశ్రమలే అంటారు, ఒకళ్ళు ఐటీఏ అంటారు, ఒకళ్ళు వ్యవసాయమే అంటారు. కానీ కేసీఆర్ గొప్పతనం ఏంటంటే ఇలా ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ 1, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 1, ఐటీ ఉద్యోగాల కల్పనలో తెలంగాణ 1, ఇవాళ వ్యవసాయ రంగంలో తెలంగాణ 1. ఇట్లా మీరు ఏ రంగమన్నా చూడండి, విద్యలో 1, వైద్యంలో 1,